అందమూరి తారక రామారావు అనే పేరు ఒక తారక మంత్రం అనిపించింది. ఎందుకంటే ఆయన సినిమాలు చూసి కావచ్చు, లేకపోయినట్టయితే ఆయన పౌరాణిక పాత్రల్లో వేసినట్టయితే నిమగ్నం అయిపోయి ఆయన పట్ల భక్తిభావాన్ని పెంచుకొని కావచ్చు. సర్కస్ రాముడు అనే చిత్రంలో నేను సహాయ దర్శకుడిగా దాసరి నారాయణరావు గారి దగ్గర పనిచేస్తే ఆ స్క్రిప్ట్ నేను రాశానమాట. నా స్క్రిప్ట్ హ్యాండ్ రైటింగ్ అందంగా ఉంటుంది, ఇంచుమించు ఎన్టీ రామారావు గారి హ్యాండ్ రైటింగ్ లాగే ఉంటుంది. ఇంకోసారి రామారావు గారు నా ఫైల్ మీద రాసినటువంటి అక్షరాలు మీకు సమర్పించుకుంటా. అది చూసి ఎవరు రాశారని చెప్పారు, కొత్తగా వచ్చారండి అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఆ భుజమే చేయివేశారు. మరి ఏమైపోయిందో తెలియదు, ఊళ్ళు మర్చిపోయాను. భుజమే చేసి దగ్గర తీసుకొని కీప్ ఇట్ అప్ బ్రదర్ కమాన్ అని చెప్పి మీకు వీలుంటే కనిపించండి అని చెప్పారు. తర్వాత ఆయన మార్నింగు ఎవ్రీడే మార్నింగ్ 3 గంటలు నిద్ర లేస్తారు. అప్పట్లో ఒక లంకాకు చుట్ట ముగించి ప్రచారాలు చేస్తుంటారు అన్నమాట. ఇంట్లో వాహిని వారి పహిల్వాన్ అని ఒక ఆయన ఉన్నాడన్నమాట. ఆయన వాహిని నాగిరెడ్డి గారు ఆయన్ని పెట్టుకున్నారు. దేనికంటే ఆయన మసాజ్ చేసినట్టయితే ఒక గంట సేపు మీరు ఎక్సర్సైజ్ చేసినట్టు ఊళ్ళంతా మువ్వలా అయిపోతుంది. ఆయన ముందు వస్తాడు, మసాజ్ చేసిన తర్వాత తలంటుకొని స్నానం చేసి ధవల వస్త్రాలతో లోపలికి వస్తారు, కథా దర్బారులోకి వస్తారన్నమాట. నేను ఎక్కడా చూడలేదు, ఎవరి దగ్గర చూడలేదు, ఇన్ని సంవత్సరాల్లో చూడలేదండి. ఆ మామూలు పద్మాసనం వేసుకొని కూర్చున్నట్టు కూర్చొని నిన్న ఎక్కడ స్టాప్ చేశారు అక్కడి నుంచి మొదలు పెడతారు. ఆయనకి ధారణ శక్తి విపరీతమైన ధారణ శక్తి అండి. ఏ పద్యం తీసుకున్నప్పటికి కూడా అసలు ఏమి తడుముకోకుండా అలా ఇలా అనుకోకుండా చెప్పేస్తారన్నమాట. అంతే అని చెప్తుంటే రాసుకోవడం, తర్వాత అది ఫైల్ మన ఫైల్ చేసి సాయంత్రం వచ్చేసరికి ఫైల్ రెడీ చేయడం, అది నా బాధ్యత. తర్వాత మార్నింగు కథా దర్బార్లో ఎవరైనా వచ్చినట్టయితే కొండవీటి వెంకటగారు గారు వీళ్ళందరూ వస్తుండేవారు. వచ్చినట్టయితే వాళ్ళు చెప్తుండేవారు అన్నమాట అండి, వాళ్ళు చెప్పింది వినడం కాదు, మీ విధంగా రెక్టిఫై చేసుకొని రండి, అలా ఫైల్ చూస్తే చెప్పేస్తారండి. అదేం శక్తితో తెలీదు. ఆయన చాలా భోళా మనిషి అనుకుంటాను, నిజమే భోళా మనిషే, పసిపిల్లడు మనస్తత్వమే, కానీ చాలా క్లీన్ అబ్జర్వర్, చాలా తక్కువ మంది తెలుస్తుందన్నమాట. ఇలా చూశారంటే మొత్తం ఫైల్లో ఎక్కడ తప్పు ఉందో చెప్పేస్తారన్నమాట. దాని తర్వాత ఆయనకి ఒక గెస్టులు రావడం కోసం ఒక గంట టైం ఇస్తారు. బయట ఒక 10-15 బస్సులు వచ్చాయంటే అప్పుడు బయటకు వెళ్ళేవారు, వాళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళకేమో టీ ఇస్తారు. రామారావు గారికి కానీ చిన్నయ్యకి కానీ టీ అంటే ఇష్టం, ఒక గంట గంటకి కూడా టీ తాగుతుంటారు అన్నమాట, అది స్పెషల్ టీ. తర్వాత 7 గంటలు అయ్యేసరికి పీతాంబరం గారు వస్తారన్నమాట. తర్వాత రోజుల్లో పీతాంబరం గారు రావడం మానేశారు, వాళ్ళ అసిస్టెంట్ ఆయన రావడం మొదలుపెట్టాడన్నమాట. ఆయన ఏం చేసేవాడంటే దండం పెట్టుకునేవాడండి. ఇప్పటికి కూడా మేకప్ మ్యాన్కి దండం పెట్టేటువంటి సంస్కారం ఒక్క ఎన్టీ రామారావు గారిలోనే చూశా. ఎందుకంటే మాకు ప్రాణ ప్రతిష్ఠ చేసేది మేకప్ మ్యానే కదండి అని చెప్పేసి ఆ బొట్టు పెట్టించుకుంటే దండం పెడితే, ఇప్పటికి కూడా మిగతా వాళ్ళందరూ టచ్అప్ చేస్తే మిగతా అంత మేకప్ మిగతా ఆర్టిస్టులు చేసుకుంటారు. ఇలా అలా కాదు, మేకప్ మ్యాన్ ఉన్నది మనల్ని ఒక రూపాన్ని తీర్చిదిద్దడం కోసం, రూపాలంకరణ అంటారన్నమాట. అటువంటి మేకప్ మరియు మనం గౌరవం ఇవ్వాలి కదా అని చెప్పేసి తర్వాత ఆయన సరిగ్గా అంతకుముందు 7 గంటలకి షూటింగ్ అనుకునేవాళ్ళు, ఆ 7 గంటల షెడ్యూల్ కాస్త 9 o'clock అయిందన్నమాట. 7 గంటల షెడ్యూల్ అంటే 6:30కి విత్ మేకప్ ఉండేవారు. ఓ చిన్న సందర్భం చెప్తే నాకు తెలిసిన సందర్భం, 6:30కి శ్రీకృష్ణ పాండవీయం సినిమా చేస్తుండగా 7 గంటలకి కొబ్బరికాయ కొడతారన్నమాట, బయట కొబ్బరికాయ కొడతారు, కెమెరాకి దిష్టి తీసి కొబ్బరికాయ కొడతారన్నమాట. నాగిరెడ్డి గారు చక్రపాణి గారు అంతకుముందు రామారావు గారి దగ్గర ఓడిపోయారు. అది ఎలా ఓడిపోయారో ఇంకో సందర్భంలో చెప్తారు. ఇదేంటంటే షూటింగ్ అంటే రెడీ అయిపోతున్నారు, మాట్లాడుతున్నారు, 7 గంటలకు కాయ కొట్టాలి, చెవిలో కెమెరామెన్ రెహమాన్ ఏదో చెప్తున్నాడు హీరోయిన్ రావటం లేదని. కేఆర్ విజయ్ గారు రాలేదు, కేఆర్ విజయ్ గారు రాలేదు. రాకపోయేసరికి ఏమండి అంటే ఇక్కడ అన్నదమ్ముల మధ్య తమాషా పిలుపులు ఉంటాయి. అన్నయ్య గారేమో తమ్ముడిని ఏమండి అని పిలుస్తారు, ఆయనేమో ఏమిరా అంటారన్నమాట. ఏమండి మీ హీరోయిన్ వచ్చారా అనేసరికి ఆయన మరి వెనక ముందు చూడకుండా పరిగెత్తి వెళ్ళాడు. అంటే ఆ రోజు ఏం జరిగిందంటే రేపు నేను రానని చెప్పేసి
రామారావు గారితో చెప్తే నాకు తెలియదు, తమ్ముడు గారిని అడగండి అని చెప్పారు. అలాగే తమ్ముడు గారితో చెప్పినట్టు నాకు తెలియదు, అన్నయ్య గారిని అడగండి అని చెప్పారన్నమాట. అది మిస్ఫైర్ అయిపోయారు ఇద్దరు. 7 గంటలకి కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టాలంటే మరి టైము మించిపోతుంది కదా. హీరోయిన్ ఇంకా రాలేదు, ఎప్పుడు మేకప్ చేసుకుంటుంది, ఎప్పుడు కొట్టుతుంది, కొబ్బరికాయ కొడతారు అంటే రామారావు గారు మన చేతుల్లో ఓడిపోబోతున్నారనే సంతోషంలో వాళ్ళు ఉన్నారు. ఒక 1/4 గంటలో ఆమెను తీసుకొచ్చారు, 10 నిమిషాల్లో మేకప్ చేశారు. ఈలోగా లోపల కెమెరామెన్కేమో షార్ట్ చెప్పేసి మీరు లైట్స్ ఫిక్స్ చేసుకొని చెప్పారు. సరిగ్గా 6:55 కల్లా షార్ట్ తీశారు. రామారావు గారు మీకు నమస్కారం అండి. మీ అంటే మీ అంత సామర్థ్యం కానీ మీ అంత పట్టుదల కానీ ఎవరికి ఉండదని చెప్పేసి చెప్పారన్నమాట. అటువంటి పట్టుదల గల వ్యక్తి రామారావు గారు. ఆయన చూసి అందరూ నేర్చుకోవాలి. ఎస్ సార్.